సిక్స్త్ క్లాస్ పిల్లలు, ఇంగ్లీష్ టెస్ట్ తీసుకున్నాము. 43 పేజీ నంబర్ నోట్స్లో రాయాలి, టెస్ట్లో చూడండి. డూ యూ నో హౌ టు రైట్ దమ్ యాజ్ ఇంటరాగేటివ్స్ ఇఫ్ ది సబ్జెక్ట్స్ ఆర్ హీ షీ ఇట్ హీ షీ ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్ అంటే హీ షీ ఇట్ యూజ్ ఈజ్ బిఫోర్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఈజ్ని వాడాలి బిఫోర్ దెమ్ అండ్ ఫర్ ది సబ్జెక్ట్స్ వి యు దే అండ్ ఎనీ ప్లోరల్ ఏంటి వి పిల్లలు అంటున్నారా ఏంటమ్మా వి యు దే అండ్ ఎనీ ప్లోరల్ నౌన్ యూజ్ ఆర్ అంటే వి యు దే వచ్చినప్పుడు ఏం వాడాలి ఆర్ అని వాడాలి బిఫోర్ దెమ్ ఇఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ ఐ యూజ్ యామ్ బిఫోర్ ఇట్ ఐ వచ్చినప్పుడు ఏం వాడాలమ్మా యామ్ అని వాడాలి ఐ ఆమ్ వి ఆర్ యు ఆర్ దే ఆర్ అలాగా హీ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ అలాగా వాడాలి అర్థమవుతుందమ్మా అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ షీ ఈజ్ సింగింగ్ ఆమె పాడుచున్నది ఈజ్ షీ సింగింగ్ ఆమె పాడుచున్నదా అంటే మనం ఏం చేసినాం ఈజ్ని ముందు పెట్టాం షీ ఈజ్ చూడండి ఇక్కడ గమనించండి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ షీ ఈజ్ సింగింగ్ ఆమె పాడుచున్నదని చెప్తున్నాం ఇక్కడ ఏం చేస్తున్నాము అడుగుతున్నాం ఏమని అడుగుతున్నాం ఆమె పాడగలదా పాడుచున్నదా అని అడుగుతున్నాం ఈజ్ షీ సింగింగ్ ఆమె పాడుచున్నదా దే ఆర్ కమింగ్ వారు వచ్చుచున్నారు వారేం చేస్తున్నారమ్మా వచ్చుచున్నారు ఆర్ దే కమింగ్ వారు వచ్చుచున్నారా అడుగుతున్నాం అన్నమాట చక్కగా రాసుకుని చదువుకోవాలమ్మా సిక్స్త్ క్లాస్ పిల్లలు అర్థమవుతుందమ్మా చక్కగా సబ్స్క్రైబ్ చేయండి సిక్స్త్ క్లాస్ పిల్లలకి షేర్ చేయండి చక్కగా చదవండి